సార్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ శైలి చాలా విడ్డూరంగా ఉంటుంది చాలా వింతగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ శైలి ఏది జరిగినా ఏ అనర్థం జరిగినా ఏ అఘాయిత్యం జరిగినా డబ్బుతో కొట్టేస్తాము డబ్బుతో నోరు ముయిస్తాము డబ్బుతో అణచివేస్తాము అనే స్టైల్లో ఈ రోజున ప్రభుత్వం నడుస్తూ ఉన్నది చాలా దురదృష్టకరం చాలా దురదృష్టకరం మరి అర్థమయ్యేటట్లు ప్రభుత్వానికి చెప్పాలంటే ఏం చేయాలి ఎవరికి చెప్పాలి ముఖ్యమంత్రి గారా వారు వినరు సజ్జల రామకృష్ణారెడ్డి గారా వారు విన్నా అర్థం చేసుకోరు మరి ప్రజల గోడు వినే నాథుడు ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారు మీ భుజ స్కంథాల మీద ఉన్నది ఈ విషయాన్ని మీరు మరవటానికి వీల్లేదు నిన్న ఆగస్టు పదిహేనో తారీఖున ఏదైతే మీరు ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు ఉపన్యసిస్తూ శాంతి భద్రతలు నా రాష్ట్రంలో భేషుగ్గా ఉన్నాయి అంటే బ్రహ్మాండంగా ఉన్నాయని చెబుతున్న ఆ క్షణంలోనే అప్పుడే ఆ టైంలోనే మీకు కోతవేటు దూరంలో ఆ కాకాని రోడ్డులో రమ్యాని బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఒక దళిత యువతని ఒక దుర్మార్గుడు ఒక దుండగుడు ఒక దుష్టుడు ఒక అహంకారి ఒక పొగరబోతు కత్తి తీసుకొని కసా పొడిచి చంపాడు రాష్ట్రం అంతా ఉలిక్కి పడింది పట్టపగలు స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక మహిళ స్వేచ్ఛగా బయటకు రావడానికి లేని పరిస్థితులు ఈ రోజుల రాష్ట్రంలో ఉన్నాయని రాష్ట్రం అంతా గగ్గోలు పడితే మీరు పది లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఇచ్చి దాన్ని సర్దు అణిగేటట్లు చేస్తున్నారు అంటే ఆర్ రెడీ టు మేనేజ్ ఆర్ యు కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ విత్ మనీ అంతే కదా ఈ ప్రభుత్వం ఏదైనా డబ్బుతో మేనేజ్ చేస్తుంది అనే దానికి స్పష్టంగా కనపడుతుంది మీ వ్యవహార శైలి ఏం చేయాలి ఇమీడియట్ గా ముద్దాయిని పట్టుకోవాలి కఠినాతి కఠినంగా శిక్షించాలి అండర్లైన్ చేయాలి కఠినాతి కఠినంగా శిక్షించి మిగతా దుండగులు ఎవరన్నా అటువంటి పనులు చేయటానికి భయపడాలి ఆ రీతిలో చేయాలి ముఖ్యమంత్రి గారు అలా చేయాలి దాచేపల్లిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఒక దుండగుడు ఒక బాలిక మీద అఘాయిత్యం చేస్తే నాలుగు వైపుల నుంచి పోలీసులు చుట్టుముడితే వాడికి దారి లేక ఉరేసుకు చచ్చిపోయాడు భయపడ్డారు దుండగులందరూ కూడా ఇటువంటి అకాయిత్యం చేయాలనే వాళ్ళు భయపడినారు ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు గారి సమయంలో ఇప్పుడు మీరు మొట్టమొదటి రోజునే ఎప్పుడైతే అక్కడ రాజమండ్రి కోరుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక బాలికని నాలుగు రోజులు అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళారో ఆ రోజున మీరు స్పందించినట్లయితే కఠినాతి కఠినంగా ఆ దుండగులను శిక్షించినట్లయితే బ్రహ్మాండ జరిగేది కాదు రమ్య చనిపోయి ఉండేది కాదు పులివెందలో మీ కాన్స్టిన్స్ లో ఎప్పుడైతే ఒక దళిత మహిళను అత్యాచారం చేసి హత్య చేసినారో అందులో మీరు కఠినాతి కఠినంగా మీరు చర్యలు తీసుకుంటే ఈ నా రమ్య చనిపోయి ఉండేది కాదు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే దళిత బా బాలికల మీద లేకపోతే ఏ వర్గానికి చెందిన బాలికల మీద అయినా మహిళల మీద అత్యాచారం జరిగితే ఇమ్మీడియట్ గా మీరు స్పందిస్తే ఈ రకంగా జరిగి ఉండేది కాదు తోటకూర దొంగతనం చేసిన రోజునే మీరు తప్పు దొంగతనం చేయటం తప్పు అని ఆ తల్లి మందలిస్తే వాడంత గజ దొంగగా మారేవాడు కాదు మీరు మొట్టమొదటి రోజునే మీరు స్పందించి మీ ప్రభుత్వం ఇలాంటి తప్పులు చేస్తే సహించదు అనేది ఒక మార్క్ క్రియేట్ చేస్తే రమ్య చనిపోయి ఉండేది కాదు సో రమ్య చనిపోవటానికి మీ ప్రభుత్వ అసమర్థత మీ ప్రభుత్వ నిర్లిప్త మీ ప్రభుత్వ ఉదాసీనత కారణం అని చెప్పి నేను అంటున్నా కాదని చెప్పే ధైర్యం మీరు చేయగలరా అని చెప్పి నేను అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని దాటర్ డిఫెక్ట్ హోమ్ మినిస్టర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నేను అడుగుతున్నా మీరు సమాధానం చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతున్నా పది లక్షల రూపాయలు ఇచ్చి ఆ రమ్య తల్లిదండ్రులు నోరు ముగిస్తారు సార్ ఈ ప్రభుత్వం ఎట్లా ఉందని ఇంకా ఫాలో చేస్తాం ఇంకా డబ్బులు ఇస్తాం అంటే డబ్బులు ఇచ్చా మీరు ఆ కుటుంబాన్ని ఓదార్చేది డబ్బుతో ఓదారుస్తారా నేరం జరిగిన వంటిదే మీ బేరసారాలు జరిగిపోతాయి మీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ దళిత సంఘాల వాళ్ళని పిలుస్తారు బేరం ఆడతారు బ్రహ్మాండంగా జరిగిపోతుంది సద్దు పోద్ది ఈ రోజు నుంచి దాని గురించి అడగరు ఇప్పటికే మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాల్సిందండి కోటి రూపాయలు ఇస్తేనే ఆ దళిత యువతకు మీరు న్యాయం చేసినట్లు ఎందుకంటే ఒక స్టాటిస్టిక్స్ కూడా వెయ్యాలా థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతుంది ఆ అమ్మాయి బీటెక్ నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది ఒక ఉద్యోగం తెచ్చుకుంటుంది ముప్పై ఐదు సంవత్సరాలు ఆ అమ్మాయి ఉద్యోగంలో ఉంటుంది అంతే దశలో ఆ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది ఆ కుటుంబాన్ని పోషిస్తుంది ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ ఇంజనీర్ గా ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటూ ఆ అమ్మాయి ఎంత సంపాదిస్తుంది అంత డబ్బు మీరు కట్టాలా నేనే ఊరిక ఆషామాషిగా నివేద బేరవాడవ నిన్న కొంతమందిని పిలిచి సజ్జల రామకృష్ణారెడ్డి అలా మాట్లాడలేదు ఒక పద్ధతి ప్రకారం నేను మాట్లాడుతున్నా ఆ అమ్మాయి జీవించినంత కాలం ఎంత సంపాదిస్తుందో ఆ డబ్బు మీరు ఆ రమ్య కుటుంబానికి ఇచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పాల మా అసమర్థత వల్ల మీ అమ్మాయి చనిపోయిందమ్మా ఇక మీద అట్లా జరగకుండా చూస్తామని అందరు అనుకున్నారు మీరు కఠిన చర్యలు తీసుకుంటారని ఏమి తీసుకోవాలా ఒక్క హైదరాబాద్ లో ఒక అమ్మాయిని వేస్తే అమ్మాయి రెడ్లు అమ్మాయి అనుకుంటారు ఐఎమ్ సారీ టు రేస్ దిస్ క్యాస్ ఒక అగ్రకులానికి చెందిన బాలిక చేస్తే పోలీసులు తీసుకున్న చర్య తోటి గప్చి ఇక్కడ హైదరాబాద్ లో అటువంటి సంఘటనలు చేయడానికి భయపడ్డారు నేను చెయ్యమని చెప్పటం లేదు కానీ మీరు భయపెట్టాలి కదా దుండగులు మీ ప్రభుత్వాన్ని చూచి భయపడాలి కదా భయపడుతున్నారా ఇది జరుగుతుంటే నిన్న రాజుపాలెం అక్కడే పక్కనే ఎక్కడైతే నిన్న రమ్య హత్య జరిగిందో దానికి ఒక ఇరవై కిలోమీటర్లు అవుతాయి రాజుపాలెంలో తీసుకెళ్ళి ఒక అమ్మాయిని బాలికను తీసుకెళ్లి ఇద్దరు కుర్రాళ్ళు గదిలో పెట్టి రేపు చేశారు మీరు ఈ రమ్యను చంపిన వాడి పట్ల మీరు కఠినంగా చర్యలు తీసుకుంటే భయపడేవాళ్ళు కదా